ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని, మన కుటుంబాలను నడిపిస్తూ వస్తున్నారు, ఎంతగానో బలపరుస్తున్నారు. మరి చక్కని సాక్ష్యాలు వినడము నేను ఎంతగానో మరి సాక్షుల ద్వారా సంతోషిస్తున్నానండి. అనేక మంది జీవితాల్లో మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు. మరి ఎంతోమందిని ఆత్మీకంగా దేవుడు నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. మరి ఈ ఉదయం ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము, యిర్మీయా గ్రంథము 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలి మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. మరి అద్భుత రీతిలో ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. చిన్న శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమెన్. ఎవరైనా మరి మనుషుల ప్రేమ శాశ్వత కాలపు ప్రేమగా ఉంటుందా అండి? ఎవరు చూసినా కొంత సమయం వరకే మనల్ని ప్రేమిస్తున్నారు, కొంత సమయం వరకే మనతో మాట్లాడుతున్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు, చెదిరిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు మనకు దూరంగా వారు వెళ్ళిపోతున్నారు కదా. కానీ దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. మనందరినీ కూడా నడిపించేవాడు. మనం బాగుపడాలన్నా, మరి మనము సంతోషకరంగా ఉండాలని, మనము సమాధానము చేత ఉండాలని, చక్కని జీవితాలను లీడ్ చేయాలని మరి దేవుడు ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు చేత మనల్ని నిర్మించి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఎలాంటి పరిస్థితి మన మధ్యలో ఉన్నా కానీ దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టేవాడు కాదండి. విడవని కృపచేత మనల్ని ఆయన చక్కని రీతిలో నడిపించేవాడు. శాశ్వత కాలమైన కృపచేత, ప్రేమ చేత మనల్ని నడిపిస్తూ బలపరిచే దేవుడు అండి. మరి అద్భుతమైన మాటలు ఉదయకాల సమయంలో మరి దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుండగా మరి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నీ కృప ఎల్లప్పుడు మా జీవితంలో కావాలి, నీ ప్రేమ ఎల్లప్పుడు మా జీవితాల్లో, మా కుటుంబాలలో కావాలయ్యా. ఎందుకంటే మీరు లేకపోతే మేము బ్రతకలేము స్వామి అని అందరము కలిసి ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామండి. ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే, మనము కాపాడబడుతున్నామంటే, నడిపించబడుతున్నామంటే, క్షేమకరంగా మన జీవితాలను మరి కొనసాగిస్తున్నామంటే కేవలం దేవుని కృపను బట్టే. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మరి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా మరి ఈ రోజంతటిని మనము మరి ప్రార్థన చేస్తూ మరి రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తూ మరి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభా, శాశ్వతమైన ప్రేమ చేతి నిన్ను ప్రేమిస్తున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాననే వాగ్దానము ద్వారా మా అందరినీ ఉదయకాల సమయంలో ఎంతగానో బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రభా, ఇదిగోని మా అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మీరు లేకపోతే, మీ తోడు లేకపోతే, మీ కాపుదల లేకపోతే, మీ క్షేమం లేకపోతే మేము బ్రతకలేమయ్యా. కేవలం నీ కృప వల్లనే మేము బ్రతుకుతున్నాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే మీ కృప ప్రభా, ఇదిగోండి మా కుటుంబాల మీద, ప్రభా ఇదిగోండి మా జీవితాలలో, ప్రభా ఇదిగోండి కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ కృప ఉంది కాబట్టి మేము బ్రతుకుతున్నామయ్యా. అందుని బట్టి మీకు మహిమ. ప్రభా ఇదిగోండి మనుషుల ప్రేమ ప్రభా ఇదిగోండి శాశ్వత కాలం ఉండేది కాదు. ఈ రోజున మమ్మల్ని ప్రేమిస్తున్న వారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్న వారందరూ మధ్యలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేవారే, కానీ ఈ రోజున ఎవరు మమ్మల్ని ప్రేమించేవారు లేరయ్యా, మీరు తప్ప. ప్రభా ఇదిగో మీ ప్రేమను ఎల్లప్పుడు మా మీద కనపరుస్తున్నందుకు మీకు వందనాలు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయం మీ వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. చక్కని ఆరోగ్యాల చేత మా ప్రియులు నింపబడుతురు గాక. మీరే బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. ప్రత్యేకముగా ఈ ప్రభా ఇదిగోండి ఈ నూతన దినములో ఎంతమంది అయితే ప్రభా నూతనమైన కృపలలో ప్రభా ఇదిగోండి మీ కృప చేత వర్ధలింపబడుతున్నారు, నూతన సంవత్సరం అడుగు పెడుతున్నారు, వారందరూ కూడా దీవించబడుదురుగాక, ఆశ్రయించబడుదురుగాక. ప్రభా ఇదిగోని గొప్ప మేలు వారు చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేస్తూ దీవించి ఆశ్రయిస్తురమ్మని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమెన్.